డబ్బు కోసం అక్రమార్కులు అడ్డదారులు తొక్కుతున్నారు. తెలంగాణ నుండి ఆంధ్రాకు అక్రమ మద్యం తరలిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో పందాలు తరలింపు సాగిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల సరిహద్దు చెక్పోస్ట్ వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పుచ్చకాయల లోడుతో వెళ్తున్న వాహనంలో పుచ్చకాయల కింద మద్యం కేసులను ఉంచి గుట్టు చప్పుడు కాకుండా మద్యాన్ని తరలిస్తున్న వారిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన మద్యం విలువ 5 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దాచేపల్లి ఎస్ఐ బాలనాగిరెడ్డి నేతృత్వంలో మద్యం అక్రమ తరలింపు వ్యవహారం బట్టబయలైంది. మద్యం తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. 3 వాహనాలు రెండున్నాయి.